నమస్కారం సద్గురు నేను ఆయుష్మాన్ ఖురానా నాకు రాజకీయం గురించి కొంతవరకు అవగాహన ఉంది మన దేశంలో రాజకీయ పరిస్థితి అధ్వానంగా ఉందన్న విషయం అందరికీ తెలుసు మనకి ఎన్నో సంస్కృతులు ఎన్నో ప్రాంతాలు కుల మత జాతి ఇలా ఎన్నో నేను అనుకునేది ఏంటంటే రైట్ వింగ్ అయినా సరే లేదంటే లెఫ్ట్ వింగ్ అయినా సరే రెండు ప్రమాదకరమైనవే ఈ రెండింటికి మధ్యన నేను నడవాలనుకుంటున్నాను మీ ఉద్దేశంలో ఏది సరైంది ఆయుష్మాన్ అంటే దీర్ఘకాలం జీవించేవాడు మీరు ప్రజాస్వామ్యాన్ని సజీవంగా ఉంచాలి అనుకుంటే మీరు ఎప్పుడూ కూడా ఏ పక్షాన నిలబడరు ప్రజాస్వామ్యాన్ని సజీవంగా ఉంచాలి అనుకుంటే ఇది ఎంతో బలంగా నాటుకుపోయింది అమెరికాలో ఈ రెండు రెండు మతాలుగా తయారయ్యాయి అమెరికాలో మీరు డెమోక్రట్సా లేదా రిపబ్లికన్లా అన్నది మా తాతగారు రిపబ్లికన్ మా నాన్నగారు రిపబ్లికనే అందుకని నేను కూడా రిపబ్లికన్ ఇదంతా ముందరే నిర్ణయం చేస్తారు అందుకని ప్రజాస్వామ్యం సజీవంగా ఉండాలనుకుంటే మనం పక్షపాతం చూపకూడదు ఇది మనం మర్చిపోతున్నాం భారతదేశం కూడా ఆ దిశగానే నడుస్తోంది మీరు ఎటువైపు ఇటాలేకాట వచ్చే ఎన్నికల్లో ఏం చేయాలన్నది నేనింకా నిర్ణయించుకోలేదు చూద్దాం ఎవరు ఎలా పనిచేస్తారో ఎవరు సరిగ్గా ఆలోచిస్తున్నారు రైట్ లెఫ్ట్ సెంటర్ నేను రైటా లెఫ్టా సెంటరా అంటే లేదు మీరిలా అనుకోగానే మీరు ప్రజాస్వామ్యాన్ని అంతం చేసినట్లే ఇది ఫ్యూడలిజం అయిపోతుంది నేను ఈ జాతి వాడినైతే వీరికి ఓటు వేస్తాను ఆ జాతి వాడినైతే వారికి ఓటు వేస్తాను అంటే ఇంకా ప్రజాస్వామ్యం ముగిసినట్లే ఇలా అయితే ప్రజాస్వామ్యం ఎక్కడ ఉంటుంది అమెరికాలో నాయకులను నిర్ణయించేది కేవలం నాలుగు నుంచి ఐదు శాతం మంది మాత్రమే మిగతా వారందరూ ముందుగానే నిర్ణయం చేసుకుని ఉంటారు భారతదేశంలో ఇది పది నుంచి పన్నెండు పర్సెంట్ కావచ్చు బహుశా ఫిఫ్టీన్ పదిహేను శాతమేమో కానీ ఈ ఎన్నికల తర్వాత మనం కూడా అమెరికా లాగానే తయారవుతామనుకుంటా ఎందుకంటే ప్రతి వారు కూడా ఏదో ఒక పక్షం తీసుకోవాలనుకుంటారు మీరు ఏ పక్షానికి చెందినవారే ఉండకూడదు ఎవరిని ఎన్నుకున్నా సరే దీనివల్ల ఎటువంటి రక్తపాతం లేకుండా అధికారం మారుతోంది ప్రజాస్వామ్యంలో ఉన్న గొప్పతనం అదే మీరు ఒక తెగకు చెందిన వారిగా ఆలోచిస్తే నేను ఈ తెగవాడిని లేదా ఆ తెగవాడిని అని అనుకుంటే మళ్లీ మీరు దీని తెగల మధ్య జరిగే పోరాటం దిశగా తీసుకువెళ్తున్నట్లే మనం అధికారాన్ని మార్చాలన్న ప్రతిసారి రక్తపాతమే జరుగుతుంది అందుకని ఆయుష్మాన్ మీరు ఏ పక్షాన నిలబడకూడదు నాలుగున్నర సంవత్సరాలు పూర్తయిన తర్వాత నాలుగు నుంచి ఆరు పాటు అప్పటి వరకు ఏం జరిగిందో పరిశీలించి చూడండి ఈ నాలుగున్నర సంవత్సరాలలో వారి పనితీరును బట్టి మళ్లీ వారిని ఎన్నుకోవాలా లేదా అన్న విషయం బరీజు వేసుకోండి ఇది ప్రతి పౌరుడు చివరి మూడు నుంచి ఆరు నెలల్లో తీసుకోవాల్సిన నిర్ణయం ఓ ప్రజాస్వామ్యంగా పరిణితి చెందాల్సిన సమయం ఇది మీరు ఏ పక్షాన నిలబడాల్సిన పనిలేదు.